అయితే ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే అనేక విషయాలు ముఖ్యంగా నిరుద్యోగ సమస్య కూడా యువత ఈరోజు చదువుకుని వచ్చినటువంటి వాళ్ళకి గతంలో రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఉన్నాయి అని చెప్పేసి అని నేను రాగానే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను అందరికీ ఉద్యోగ కల్పన చేస్తా అంటున్నారు ఈరోజు చదువుకుని బయటకు వచ్చినటువంటి విద్యార్థులకి నిజంగా ఉద్యోగాలు దొరుకుతున్నాయి రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఎక్కడ దొరుకుతున్నాయన్న ఎప్పుడో మీన్ ప్రతి సంవత్సరం మెగా ఒక జాబ్ మేళా అనేది నేను నిర్వహిస్తా అంటున్నాడు ఎక్కడ నిర్వహించాడు ఎప్పుడో ఒకటి ఒకటి వదిలాడు ఈ మూడున్నర సంవత్సరంలో ఒకటి వదిలి దాంట్లో ఒక పదివేల ఉద్యోగాలు వదిలాడు ఇంకా రెండు లక్షల ఇరవై వేల ఉద్యోగాలు వేకెన్సీస్ ఉన్నాయని చెప్పారు కదా మీరే ఆ పాదయాత్రలో డప్పు కొడతా నేను వస్తానే వచ్చిన సంవత్సరమే రెండు లక్షల ముప్పై రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలని నేను భర్తీ చేస్తాను అన్నాడు వేకెన్సీస్ని ఎన్ని చేశారు పదివేలు చేశారు ఆ తర్వాత వాళ్ళకి సంబంధించిన ఒక మంత్రి హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మాజీ హోమ్ మంత్రి సుచరిత గారు ఆవిడే చెప్పారు లేదు ఉద్యోగాలు నిజంగా అంత లేవు అని చెప్పేసి ఒప్పుకున్న ఉన్నాయి సో మీన్ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలకి విలువ లేదు అక్కడ సో జాబ్ క్యాలెండర్ అంటే ఏం లేదన్నా సో ప్రతి సంవత్సరం మనకి ఎవరో ఒకరు ఇదేమంటారు ఒక క్యాలెండర్ ఇస్తారు సో గోడ మీద వేసుకోవాలి గోడ మీద వేసుకొని జస్ట్ మనం చూడాలంతే ఓకే జాబ్ క్యాలెండర్ ఇదే సో జాబ్ ఎక్కడక్కడ రాస్తారు ఇది జగన్ అన్న జాబ్ క్యాలెండర్ అని సో అదే దాన్ని చూసుకొని మనం వెళ్ళిపోవడమే అంతే మూడున్నర సంవత్సరం అట్లనే గడిపాము ఇంకొక సంవత్సరం అట్లా గడిపేస్తే సో ఒక అతనికి ప్రశాంతంగా ఉంటుంది ఈ జాబులు భర్తీ చేయకూడదు ఇంకొకటి విషయము డిఎస్సి దాని గురించి అన్న సో ఏంటంటే ఏమన్నారు ముప్పై ఇరవై వేల నుండి ముప్పై వేల వరకు టీచర్స్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయంటున్నారు డిఎస్సి మెగా డిఎస్సి ఇస్తున్నారు మూడున్నర సంవత్సరం అయింది ఎంతోమంది నిరుద్యోగులు ఎంతోమంది ప్రైవేట్ పా పాఠశాలలు ఐ మీన్ ప్రైవేట్ పాఠశాలల్లో విద్య బోధించే వాళ్ళు వాళ్ళందరూ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు ఎప్పుడు నుండో మూడున్నర సంవత్సరం నుండి ప్రిపేర్ అవుతా ప్రిపేర్ అవుతా ఇప్పుడు వాళ్ళకి ఏజ్ బార్ అయిపోతుంది సో ఈ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే అదేదో మెగా డిఎస్సి ఇస్తున్నారు డిఎస్సి ఇస్తామన్నారు అది మెగా డిఎస్సి కాదు ఇది డగా డిఎస్సి అన్న ఇది కంప్లీట్గా దగా డిఎస్ఏ ఈ ప్రైవేటు విద్యా సంస్థలో పనిచేసే ఈ టీచర్లు సో గురువు గురువులుగా భావించే మనము సో వాళ్ళని దగా చేస్తున్నారు తప్ప ఏం లేదన్న సో వాళ్ళతో ఇన్ని రోజులు ఓటు ఓటు చేయించుకున్నారు వెట్టి చాకిరి చేయించుకున్నారు ఇప్పుడు అదంతా ఉపయోగం ఏం లేదు దాని గురించి సో మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ముప్పై వేలు ఉద్యోగాలు సో మెగా డిఎస్సిలో కానీ ఏదైనా కానీ నేను భర్తీ చేస్తానన్న ఇప్పుడు ప్రతి జిల్లాకు పద పదకొండు వందల నుండి పదమూడు వందలు మిగులు టీచర్లు ఉద్యోగాలు ఉన్నాయంటున్నారు ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఇంప్లిమెంట్ చేస్తే ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి గ్రామంలో మూడో తరగతి నుండి ఏడో తరగతి వరకు వాళ్ళు హై ఎనిమిదో తరగతి వరకు వాళ్ళు హై స్కూల్కి వెళ్తామంటున్నారు సో ఇప్పుడు నార్మల్గా ముందు ఎప్పుడో చిన్నప్పుడు ఎట్లున్నది సో చిన్నప్పుడు ఏ ట్రాఫిక్ లేదు ఏం లేదన్న ఇప్పుడు ఎక్కడో ఇప్పుడు నార్మల్గా ఐ మీన్ గ్రామాలలో పనిచేసే ఇప్పుడు కూలీలు సో వాళ్ళ కొడుకు కూతురు ఎవరైనా కానీ చదువుకోవాలనుకుంటారు సో చదువుకోవాలనుకుంటారు కదా సో ఇప్పుడు మూడో క్లాస్ అబ్బాయిని సో మండల హెడ్ క్వార్టర్స్ కానీ ఈ హై స్కూల్కి ఎలా పంపుతారు సో ఈ ట్రాఫిక్ ఉంది ఈ సో దీనివల్ల చాలా డ్రాప్ అవుట్స్ అనేది జరుగుతుంది అది మీన్ జగన్మోహన్ రెడ్డి గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం దాని గురించి విషయం గురించి కూడా సో ఒక ఫైవ్ ఫిఫ్త్ క్లాస్ వరకు నార్మల్గా ఈ ప్రాథమిక పాఠశాలలు ఎలా ఉన్నాయి అలానే కంటిన్యూ చేయండి సో ఏదైనా జరగరాంది జరిగితే ఈ విద్యార్థులు ఆ వెళ్ళే దా దారిలో ఆ ప్రయాణంలో ఎవరు బాధ్యులు ఈ మూడో క్లాస్ విద్యార్థికి ఏం తెలుసు అన్న రోడ్లో ఏమున్నాయి ఏం చేయాలని సో ఇదంతా బ్రష్టు పట్టించడానికి సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఎప్పుడు నుండో తెచ్చారు అది సో ఈ ఈక్వేషన్స్ కూడా సో నార్మల్గా ముందు ఒక టీచర్కి ఇరవై ఆరు విద్యార్థులు కానీ ముప్పై విద్యార్థులు కానీ ఉన్నారు ఇప్పుడు కానీ ఈ క్లబ్బింగ్ వల్ల ఏమంటారు ఈ మర్జింగ్ ఆఫ్ ద స్కూల్స్ వల్ల సో వన్ ఈష్ ఫిఫ్టీ సిక్స్ వన్ ఈష్ ఫార్టీ సిక్స్ అట్లయిపోతాయి సో ఎంతోమంది ఇప్పుడు డిఎస్సి ద్వారా మేము ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించుకోవాలనుకున్న వాళ్ళంతా ఇంకా నిస్సహాయలే వాళ్ళకి ఇంకా ఉద్యోగాలు ఉండవు అది మనం అర్థం చేసుకోవాలి ఇవి రాష్ట్రంలో ఉన్న పరిస్థితి దాని గురించి